రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్లకు సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మేజర్ పంచాయతీ తుమ్మపాల గ్రామ సచివాలయంలో 76 మంది వాలంటీర్లకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ ఆయన చేతుల మీదుగా సెల్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న 573 సర్వీసులు అన్ని కూడా సెల్ ఫోన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగిందని, సెల్ ఫోన్ ద్వారా గ్రామ వాలంటీర్లు ప్రజలకు నేరుగా సేవలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా ప్రతి వాలంటీర్కి కూడా ఒక సెల్ ఫోను, బయోమెట్రిక్ డివైజు, అలాగే సిమ్ కార్డు సప్లై చేయడం జరిగింది. ఈరోజు మన అనకాపల్లి మండలం తుంపాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 76 మంది వాలంటీర్లకి కూడా సెల్ ఫోన్లు పంపిణీ చేయడం గురించి కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి లబ్ధిదారునికి కూడా వాలంటీర్ల ద్వారా సర్వతోముఖమైనటువంటి సేవలు అందించడం, సకాలంలో సేవలు అందించడం, అలాగే గడప దగ్గరికే సేవలు అందజేసే కార్యక్రమంలో వాలంటీర్లకి సాఫ్ట్వేర్తో సహితంగా ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్లు పంపిణీ, సిమ్ కార్డుతో సహితంగా ఇవ్వడం జరిగింది. ఈ సెల్ ఫోన్ల ద్వారా పెన్షన్ల పంపిణీ, అలాగే సర్వీసు, ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ నిర్దేశం ప్రకారంగా వాలంటీర్లు అందరూ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ సెల్ ఫోన్లు సక్రమంగా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలకు నిరంతరాయంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి ఇంకా ఇంతకుమించి సేవలు అందించడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా సహకరించవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఫోన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని నిన్నటి ప్రారంభించడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే మరి తుంపాల గ్రామంలో పరిధిలో ఉన్నటువంటి 76 మంది గ్రామ వాలంటీర్లు అందరికీ కూడా ఈ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో మరి ఇక్కడ హాజరైనటువంటి అధికారులు కానీ మరి అనధికారులు కానీ, పార్టీ నాయకులు కానీ, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అందరి సమక్షంలో ఇవాళ ఈ సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం మరి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం ద్వారా మరి ప్రభుత్వం నుంచి అందేటటువంటి నిర్దేశించబడినటువంటి సుమారు 573 సర్వీసెస్ అన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్స్ ద్వారా ప్రజలకి మరి వారిని మ్యాపింగ్ చేయడం కానీ అవన్నీ కూడా లబ్ధిదారులందరినీ కూడా వినియోగపడేటటువంటి విధంగా ఈ సెల్ ఫోన్స్ ఇవ్వడం అనేటువంటిది మంచి కార్యక్రమం.